అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వము సిద్దిపేట జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో మనము తెలుగు బ్రిడ్జ్ కోర్సులో భాగంగా ఇప్పుడు హల్లులు అందలి భేదాల గురించి మనం నేర్చుకుందాం. హల్లులు అచ్చులు ఉభయాక్షరములు ఇవి మన యొక్క అక్షరమాలలో అంటే వర్ణమాలలో ముఖ్య అంశాలు అన్నమాట. హల్లుల లోపల మనం తీసుకున్నట్లయితే అనేక విభాగాలు ఉంటాయి. వాటిని వర్గములు అంటారు. కవర్గం కచటత క ఖ గ ఘ ఇన్య చ ఛ జ జ ఇని వీటిని ఛవర్గం అంటారు. తర్వాత ట ఠ ద ఠ అన టవర్గం అంటారు. త థ ద ధ న తవర్గం అంటారు. ప భ మ దీన్నేమంటారు అవర్గం అంటారు. ఈ విధంగా వర్గాలు ఉంటాయి. తర్వాత అంతస్తములు ఉంటాయి. య ర ల వ. తర్వాత ఊష్మాలు ఉంటాయి. షే ష స హ. తర్వాత మనకు ఈ ఐదు వర్గాలలో ప్రధానంగా 25 అక్షరాలు ఉంటాయి. అందులో మొదటి అక్షరం ప్రతి వర్గంలోని మొదటి అక్షరం ఉదాహరణకు క చ ట త ప వీటిని పరిశములు అని పత. రెండో అక్షరాలను ప్రతి వర్గంలోని రెండో అక్షరము నాలుగో అక్షరాలను ఏమని పిలుస్తారు వర్గ యుక్కులు అని పిలుస్తారు. ఖ ఛ ఠ థ ఫ. అదేవిధంగా ఖ ఛ ఠ థ ఫ వీటిని వర్గ యుక్కులు అంటారు. మహాప్రాణములు అని కూడా పిలుస్తారు. తర్వాత ప్రతి వర్గంలోని మూడో అక్షరం గ జ డ ద బ వీటిని సరళములు అంటారు. నాదములు అని కూడా పిలుస్తారు. ప్రతి వర్గంలోని చివరి అక్షరాలను చివరి అక్షరాన్ని అనునాసికము అని పిలుస్తారు. ఞ ఇని అన న మ ఈ విధంగా మనకు ఇందులో ఉన్నటువంటి అక్షరాలు హల్లులను ఈ విధంగా విభాగాలు చేసుకున్నాము. వీటి గురించి వివరంగా మనం ఇప్పుడు నేర్చుకుందాం. అందరికీ నమస్కారం. హల్లులు అందలి భేదాల గురించి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ప్రతి వర్గంలోని మొదటి అక్షరాల వరుస. వీటిని పరిశములు అంటారు. అంటే గట్టి ప్రయత్నం చేత ఇవి ఉచ్చరించబడతాయి. క చ ట త ప. తర్వాత ప్రతి వర్గంలోని రెండవ అక్షరాలు ఖ. ఇవి మనము మహాప్రాణములు అని పలకబడతాయి, ఉచ్చరించబడతాయి. అంటే నాభిలో నుంచి వీటిని ఉచ్చరించేటప్పుడు గాలి ఎక్కువగా వదలబడుతుంది బయటకు. మహా అంటే అధికంగా. అల్ప ప్రాణములు అంటే తక్కువ గాలి వదలబడేటువంటి మిగతా వర్ణములను అల్ప ప్రాణులు అంటారు. అల్ప ప్రాణములు అని కూడా అంటారు. ఖ అన్నప్పుడు ఎక్కువ గాలి వదలబడుతుంది. ఛ ఠ థ ఫ. తర్వాత ప్రతి వర్గంలోని మూడవ అక్షరము సరళములు అంటారు. అంటే తేలిక ప్రయత్నం చేత పలకబడతాయి. గ జ డ ద బ వీటిని సరళములు అని మనం పలుకుతాం. తర్వాత ప్రతి వర్గంలోని నాలుగవ అక్షరము ఇవి కూడా మహాప్రాణములు. గాకు బదులుగా ఘ, జాకు బదులుగా ఝ, డ ఢ, ద ధ, బ భ ఇవి మహాప్రాణములు. అంటే ఎక్కువ గాలి వదలబడుతుంది. ప్రతి వర్గంలోని చివరి ఐదవ అక్షరాన్ని అనునాసిక అంటారు. ముక్కు సహాయంతో వీటిని పలుకుతాం. అంటే వీటిని ఉచ్చరించేటప్పుడు గాలి ముక్కు ద్వారా బయటకు విడుదలవుతుంది. ముక్కును ఉపయోగించకపోయినట్లయితే వీటిని మనం ఉచ్చరించలేము. ఇన్య ఇని అన న మ ఈ విధంగా మనకు ఐదు వర్గాలు ఉంటాయి. ఐదు వర్గాలు మళ్ళీ పరిశ్రములని, మహాప్రాణములని, సరళములని, అనునాసికములని, ఈ విధంగా మొత్తం 25 వర్ణములు మనకు హల్లులలో ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క విభాగాన్ని గురించి చెప్పుకుందాం. తేలికగా పలకబడే అక్షరాలను ఏమంటారు? సరళములు అంటారు. తేలికగా అంటే కొంచెం చిన్న ప్రయత్నంతో కూడా వాటిని మనం ఉచ్చరించగలుగుతాం. వీటిని నాదములు అంటారు.
ఇవి వీటిని ఎక్కువగా అందుకొరకే కవులు నాదగుణం కలిగి ఉండడం చేత వీటిని పద్యాలలో కానీ పాటలలో కానీ గేయాలలో కానీ ఎక్కువగా స్వీకరిస్తారు. గ జ డ త బ. తర్వాత మరొక విభాగం పరుషాక్షరములు, అంటే గట్టి ప్రయత్నం చేత ఇవి కఠినంగా పలకబడేటువంటి అక్షరాలు అన్నమాట, అంటే వర్ణములు, పరుషములు అని పిలుస్తారు. వీటికి ఉచ్చరించాలంటే క గ అన్నప్పుడు తేలికగా పలుకుతాం. ఖ క ఛ ట త ప. ఈ శ్వాసములను కూడా వీటిని పిలవడం జరుగుతుంది. తర్వాత మరొక విభాగము వర్గ యుక్కులు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మహాప్రాణులను కూడా పిలుస్తారు. యుక్కు అంటే జత లేదా రెండు అని అర్థం. ప్రతి వర్గంలోని సరి సంఖ్యలో ఉండేటువంటి రెండవ అక్షరము, నాలుగో అక్షరము. ఇప్పుడు క ఖ, ఖ అనేది మహాప్రాణం రెండో అక్షరం. గ ఘ, ఘ అనేది మహాప్రాణం నాలుగో అక్షరం. ఈ రెండింటిని కలిపి వర్గయుక్కులు అని మనం పిలవడం జరుగుతుంది. ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ. మొత్తం ఇవి 10 వర్ణములు, వర్గయుక్కులు. వీటిని మహాప్రాణములని పిలవడం జరుగుతుంది. తర్వాత అనునాసికములు, ఇది ఒక విభాగం. ప్రతి వర్గంలోని చివరి 5 వర్ణములను ఏమంటారు? అనునాసికములు, అంటే ముక్కును అనుసరించి ఉచ్చరించబడతాయి. ముక్కు ద్వారా బయటకు ఉచ్చారణ చేయబడతాయి, ముక్కు సహాయంతో పలుకబడే అక్షరాలు అన్నమాట. వీటిని అనునాసిక అక్షరాలు అంటారు. ముక్కును మూసుకున్నచో వీటిని మనం ఉచ్చరించలేము. 5 రకాలైన వర్గాక్షరాలలోని చివరి అక్షరాలను అనునాసిక అక్షరాలని మనం పలుకుతాము. ఇన్యా, ఇని, అన, నా, మా. ఇకపోతే స్పర్శములు, కా నుండి మా వరకు. ఇంతకుముందు మనం చెప్పుకున్న 5 వర్గాల వర్ణాలు అన్ని స్పర్శములు. అంటే స్పర్శ అంటే ఏంది? ఒక భాగము ఇంకొక భాగంతో స్పృశించడం వల్ల శబ్దం ఉత్పత్తి అయినట్లయితే ఆ శబ్దాలను ఏమంటారు? స్పర్శములు అంటారు. ఇప్పుడు క అనేది ఉచ్చరించినప్పుడు అక్కడ ఏమవుతుంది? స్పర్శ జరుగుతుంది. గ అన్నప్పుడు స్పర్శ జరుగుతుంది. మా అన్నప్పుడు పెదవులు స్పర్శ జరుగుతుంది. ఇవి మొత్తం 25 వర్ణాలు. ఖ ఖ గ ఘ ణ్య చ ఛ. ఇక్కడ కూడా స్పర్శ జరుగుతుంది, 4 వచ్చి మూర్ధన్యమును తాకుతుంది. జ ఝ ఇని. తర్వాత ట ఠ డ ఢ అన థ థ ద ధ న ఫ ఫ భ భ మ. ఇవి పెదవులు ఓస్ట్యములు మధ్యలో స్పర్శ జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు 5 వర్గాల వర్గాక్షరాలు అన్నీ కూడా స్పర్శముల కిందికి రావడం జరుగుతుంది. అంతస్థములు, పరుషములకు ఊష్మములకు మధ్య ఉండే అక్షరాలు అంతస్థములు. అంటే నోటి లోపలనే పలకబడతాయి. అంతము అంటే అంతః అంటే లోపల. య ర ల వ. తర్వాత ఊష్మములు అంటే గాలి ఊది పలకబడేటివి, కనుక వీటిని ఊష్మములు అంటారు. ఏంటి? షే, ఇవి 4 ఉంటాయి. షే అన్నప్పుడు గాలి బయటకు ఊదబడుతుంది. ష అన్నప్పుడు గాలి ఊదబడుతుంది. స అన్నప్పుడు గాలి ఊదబడుతుంది. హ అన్నప్పుడు గాలి బయటకు ఊదబడుతుంది. కాబట్టి వీటిని ఏమంటారు? షే ష సహలను ఊష్మములని మనము ఉచ్చరిస్తాము, పలుకుతాము. ఇకపోతే ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అంటే అచ్చులుగాను హల్లులుగాను పరిగణించబడేటువంటి అక్షరాలు. ఇది మొదటిది బిందువు, దీన్ని అనుస్వారం అంటారు. అనునాసికములకు బదులుగా వీటిని ఈ బిందువును ఉపయోగిస్తారు. నిండు సున్నాను కూడా పిలుస్తారు. ఇంకొకటి ఉదాహరణకు పంట, అందులో ఏముంది? పా తర్వాత అనుస్వారం ఉంది. వంట, వా తర్వాత అనుస్వారం ఉంది. తర్వాత అర్ధ బిందువు, సగం సున్నాతోటి అర్ధ అనుస్వారం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు అట, టా ముందట అరసున్న ఉంది. ఇక, టా ముంగట అరసున్న ఉంది. అరటి, టా ముంగట టీ ముంగట అరసున్న ఉంది. తేటి, తేటి అంటే తేనెటీగ, దాని ముంగట కూడా అరసున్న ఉంది. ప్రాచీన కవిత్వంలో అంటే పద్యాలలో ఎక్కువగా ఈ అరసున్నాలను ఉపయోగిస్తారు. విసర్గ అంటే ఇది కూడా గాలి ఉచ్చారణ
బయటకు పంపబడుతుంది. విశేషముగా కూడిక కలిగినది విసర్గగా తన ముందున్న అచ్చుతో కలిపి పలకబడుతుంది. వాయువును విసర్జించుట చేత విసర్గ అని పిలుస్తారు. హ అనే శబ్దాన్ని ఇది ఇక్కడ ఉచ్చారణ జరుగుతుందన్నమాట. మన కమలము, మనహ కమలము, ప్రాతకాలము, ప్రాతః కాలము, మన ప్రియము, మనహ ప్రియము, తప ఫలము, తపః ఫలము, అంతః హ అన్నప్పుడు గాలి బయటకు విసర్జించబడుతుంది, వదలబడుతుంది. ఆశీ పునః ఈ విధంగా ఇందులో మనం విసర్గ యొక్క ప్రాధాన్యతతోటి చాలా పదాలు మన భాషలో ఉంటాయి. ముఖ్యంగా సంస్కృతంలో నుంచి వచ్చినటువంటి పదాలు అన్నమాట ఇవి. ఇప్పుడు కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పరిశ్రమలు అనగా ఏవో రాయాలి, అనునాసికములు ఏవో రాయాలి, ఊష్మముల గురించి రాయాలి, సరళములు పేర్కొనాలి, కవర్గ అక్షరాలు ఏవి వాటి గురించి రాయండి, ముక్కు ద్వారా పలకబడే అక్షరాలను ఏమని పిలుస్తాము. ఈ విధంగా మనము వీటి గురించి శ్రద్ధగా హల్లులలోని అన్ని విభాగాలను గురించి మనం సరిగ్గా ఉచ్చారణ చేయడం మనకు వచ్చినట్లయితే సులభంగా తేలికగా మనం తెలుగు భాషను మాట్లాడగలుగుతాము, రాయగలుగుతాము, చదవగలుగుతాము. ఆ ఉచ్చారణ యొక్క అనుభూతిని, ఆనందాన్ని ఆస్వాదిద్దాము.